नेल्लूरु जिल्लालोनी विक्रम सिंहपुरी यूनिवर्सिटी लो पीएचडी अड्मिशन पोंदारु वैएसआर कांग्रेस पार्टी जिला अध्यक्षुलु सर्वेपल्ली शासन सभ्युलु काकाने गोवर्धन रेड्डी पीएचडी अड्मिशन पत्रान्नि काकाने गोवर्धन रेड्डी की अंदजेशारु वैस चांसलर प्रोफेसर सुदर्शन राव आंध्र राष्ट्रंलो पंचायतीराज व्यवस्थलो चोटु चेसुकुंटुन्न मार्पुलु परिणामालु नेल्लूरु जिल्लापै अध्ययनमने अंशंपै परిశోధన చేపడతామని వెల్లడించారు ఎమ్మెల్యే కాకాని ఈ కార్యక్రమంలో రిజిస్టర్ విజయ కృష్ణారెడ్డి ప్రిన్సిపల్ సుజనాయిర్ పాల్గొన్నారు మార్పులు పరిణామాలు దాని మీద నెల్లూరు జిల్లాపై సామాజిక అధ్యయనం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఆ కార్యక్రమానికి ఈ రోజు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది పంచాయతీరాజ్ వ్యవస్థకి మా కుటుంబానికి విడదీయరానేటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి మా తండ్రి రమణారెడ్డి గారు 18 సంవత్సరాలు సమితి అధ్యక్షులుగా పనిచేశారు మా తల్లి లక్ష్మీకాంతమ్మ గారు 25 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేశారు 5 సంవత్సరాల కాలం పాటు నేను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను అంటే ఒకే కుటుంబంలో తండ్రి తల్లి కొడుకుగా నేను మూడు అంచెల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో నేను పనిచేశాం కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థతో మాకు విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక రాష్ట్రాలు తిరిగినప్పుడు మన రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం బాగుంటుందనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి నేను జిల్లా పరిషత్గా పనిచేసినటువంటి రోజుల్లో 73 రాజ్యాంగ సవరణకు సంబంధించి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు కావటం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఈరోజు కమ్యూనిటీ డెవలప్మెంట్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఒక భాగం కాబట్టి ఏ రోజైతే పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయగలుగుతుందో కమ్యూనిటీ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేశాం ఈరోజు దానికి సంబంధించి పూర్తిస్థాయిలో రీసెర్చ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాఫీగా జరగడానికి అవసరమైనటువంటి ఈరోజు దాని ద్వారా అసలు మనం ఏమి సాధించాం ఏమి సాధించబోతున్నాం ఏది ఇంకా కూడా మిగిలిపోయింది ప్రజల్లో ఏదైనా దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు అన్నీ తీసుకుని ఒక రీసెర్చ్ చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతో అవకాశం ఇవ్వండి అని చెప్పి దరఖాస్తు చేసుకోవడం దానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ గారు ప్రిన్సిపల్ గారు పాలక మండలి సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ విక్రమసింహ యూనివర్సిటీలో ఒక అంశం మీద అధ్యయనం చేయడానికి రీసెర్చ్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారికి ఇతర సిబ్బంది అందరికీ కూడా ఈ పాలక మండలిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పంచాయతీరాజ్ సిస్టమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఒక కొత్త వరవడికి ఆంధ్ర రాష్ట్రంలో నాంది పలకడం ప్రధానంగా ఎప్పుడు లేనటువంటి విధంగా భారతదేశంలో విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఈరోజు నియమించడం దాని ద్వారా సేవలు అందించడం అనేటువంటి ప్రారంభించిన తర్వాత ఈ సేవల్లో ప్రజలు ఏ విధంగా సంతృప్తి నెల్లూరు జిల్లా